పండగ చేసుకుంటే చేతికి బేడీలు వేయడం, టపాకాయలు కాల్చితే అరెస్ట్ చేయడం, ఇలాంటి వార్తలు గతంలో ఎప్పుడైనా విన్నారా? సుప్రీంకోర్టు ఆదేశాల పుణ్యమాని ఈ దీపావళికి ఇలాంటివే జరిగాయి. బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడంతో న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు తమిళనాడు పోలీసులు. 3000కు పైగా కేసులు నమోదు చేసి 700 మందిని అరెస్ట్ చేశారు. బాణసంచా ఎప్పుడు కాల్చాలనే దానిపై ఇటీవలే సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. కేవలం 2 గంటలు మాత్రమే టపాసులు పీల్చుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఏ టైంలో క్రాకర్స్ కాల్చుకోవాలో నిర్ణయించుకునే వెసులుబాటును దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చింది సుప్రీంకోర్టు. దాని ప్రకారం తమిళనాడు ప్రభుత్వం దీపావళి రోజున ఉదయం 6 నుంచి 7, రాత్రి 7 నుంచి 8 గంటల మధ్య మాత్రమే బాణసంచా కాల్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వ ఆదేశాలను తమిళనాడు ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడూ జరుపుకున్నట్టే దీపావళిని ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. తాము కాల్చాలనుకున్నప్పుడు టపాసులు కాల్చేశారు. దీంతో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన నేరానికి తమిళనాడు పోలీసులు కొరడా జుడిపించారు. తమిళనాడులో ఉన్న 32 జిల్లాల్లోనూ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3000కు పైగా కేసులు పెట్టారు పోలీసులు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు 700 మందిని అరెస్టు కూడా చేశారు. పండుగ పూట అరెస్టులేంటంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఫైన్ వేసి వదిలేయకుండా కేసులు బుక్ చేయటంపై తమిళనాడు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెబుతున్నారు. రాజధాని చెన్నైలోనే అత్యధికంగా 344 కేసులు నమోదయ్యాయి. అయితే ఇవన్నీ కోర్టుల వరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్క తమిళనాడులోనే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనూ అక్కడక్కడ ఇలాంటి కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.